అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. అధికారం ఏమాత్రం కూడాను శాశ్వతం కాదు అన్న ఏదైతే ఒక ఎగ్జాంపుల్ ఉందో దాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా సుస్పష్టంగా అందరికీ కళ్ళ కట్టినట్టుగా చూపించేశారు. ఏదైతే అహంకారం ఉందో ఆ అహంకారంతో విర్రవీగి ఈరోజు ఏదైతే అధికారాన్ని వశం చేసుకున్న అప్పట్లో అధికారాన్ని వశం చేసుకున్న వాళ్ళు ఎంత దారుణంగా కళ్ళు నెత్తికి కాదు కళ్ళు ఏడో ఆకాశానికి ఎక్కి ఇష్టం వచ్చినట్టుగా పనులు చేస్తూ మాట్లాడుతూ ముందుకు కొనసాగారు. కానీ ఈరోజు ఒక్క ఇప్పటికీ ఇంకా డిక్లేర్ కాలేదు. డిక్లేర్ కాకముందే డీజీపీ గారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవటం అనేది నిజంగా ఎంత అంటే క్షణాల్లో ఏ విధంగా అధికారం చేతులు మారుతుందో ఈరోజు కళ్ళారా ప్రతి ఒక్కరు కూడాను చూడడం జరిగింది. కాబట్టి అధికారం అనేది ఒక బాధ్యత లాంటిది. దాన్ని బాధ్యతగా స్వీకరించి అహంకారంతో విర్రవీగకుండా మనం ముందుకు వెళ్తే గనక ప్రజల యొక్క మన్ననలను పొంది 10 కాలాల పాటు ప్రజాసేవ చేసే అవకాశం అనేది దొరుకుతుంది. దయచేసి నా యొక్క ఈ మాట ఏదైతే ఉందో అటు గెలిచిన వారికి ఇటు ఓడిన వారికి ఇద్దరికి కూడాను ఒక గుణపాఠం కావాలి అని చెప్పేసి ఈరోజు మరీ ముఖ్యంగా చూసుకుంటే గనక తెలంగాణ ఎన్నికలు ఈరోజు హైదరాబాద్ వర్సెస్ తెలంగాణ. అదేంటండి హైదరాబాద్ వర్సెస్ తెలంగాణ అంటారు, కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే గ్రామాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళందరూ కూడాను వారి వారి ప్రాంతాలకు అందరూ తల్లి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఓట్లు అనేది వారి యొక్క ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది. కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్లు హైదరాబాద్ అభివృద్ధి చెందింది అని చెప్పేసి హైదరాబాద్ అంతటి వరకు బీఆర్ఎస్ కి పూర్తి మద్దతు పలికారు. కానీ ఎంతమంది బయటకు వచ్చి ఓటేశారు? కేవలం 42% మంది మాత్రమే అక్కడ ఓటింగ్ అనేది నమోదు చేయడం జరిగింది. కానీ వేరే జిల్లాలో చూసుకుంటే కనుక మీకు 80%, 79%, 82% ఈ విధంగా అక్కడ ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగింది. కాబట్టి చాలా సుస్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవాలు ఏంటంటే హైదరాబాద్ వర్సెస్ తెలంగాణలో తెలంగాణ విజయం సాధించింది అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఈ సందర్భంగా నేనైతే మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే అహంకారంతో విర్రవీగుతున్నటువంటి కొంతమంది మన తెలుపు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు ఉన్నారో ఇప్పటికైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అలా వ్యవహరించకపోతే రానున్న రోజుల్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ తర్వాత సంగతి, వైనాట్ 175 తర్వాత సంగతి, ఆ 175లో నుంచి రెండు అక్షరాలు ఏదైతే 75 ఉన్నాయో అవి రెండు కూడాను వెళ్ళిపోయినా కానీ ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనుక మీకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, లేకపోతే అబద్ధపు కేసులను నమోదు చేయడం కానీ, లేకపోతే ప్రతిపక్షాలను హింసించడం కానీ, లేకపోతే అన్నెసరిగా నువ్వు మాట్లాడతావా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టినా కానీ అరెస్ట్ చేయనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీరు గమనిస్తే కనుక కాంగ్రెస్ ఏదైతే ప్రధాన ప్రతిపక్షగా అక్కడ వ్యవహరిస్తుందో అక్కడ ఎక్కడ కూడాను వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఫైట్ చేసినట్టుగా కూడాను కనిపించలేదు. కానీ తెలంగాణ ప్రజలు నిజంగా మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలు అందరూ కూడాను చాలా విజ్ఞతతో ఆలోచించి ముందుకు అడుగు వేశారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఇక్కడ ఎంత కక్షపూరితమైనటువంటి చర్యలు అటు ప్రజా సంఘాలపై కానీ ఇటువైపు పొలిటికల్ పార్టీస్ పై కానివ్వండి, లేకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీతో కానివ్వండి, లేకపోతే ఏ చిన్న వ్యక్తి ఒక చిన్న సామాన్య కార్యకర్త అతను ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కానీ ఆఖరికి వీరి యొక్క అహంకార ధోరణికి ఎంత దూరం వెళ్ళిందంటే సొంత పార్టీకి చెందిన వారు కూడాను ఇది తప్పు కదా అంటే వాళ్లను సైతం రోడ్డు మీదకి లాగి కొట్టేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. దీన్ని చూసి మీరు గుణపాఠం నేర్చుకోండి. దానికన్నా ఎక్కువ వ్యతిరేకత, దానికన్నా ఎక్కువ ప్రజల్లో మనసుల్లో గుండెల్లో అత్యంత దారుణమైనటువంటి ఆవేదనలు, ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా జరగలేదు. అటు అబ్దుల్ సలాం విషయం కానివ్వండి, లేకపోతే అటువైపు అనంతబాబు ఒక ఎమ్మెల్సీని హత్య చేసి తీసుకెళ్లి పార్సల్ చేసి ఇంటికి పంపించడం కానివ్వండి, మిస్బా ఇష్యూ కానివ్వండి, డాక్టర్ సుధాకర్ హింసం కానివ్వండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి ఎండ్ చేయాలో
తెలియనటువంటి పదో తరగతి విద్యార్థిని ఆవిడ ఒక వాళ్ళ అక్కని చంపేస్తున్నారని చెప్తే తెలిస్తే ఆ బాబుని సైతం కూడాను కాల్చి చంపేసినటువంటి అత్యంత అమానవీయమైనటువంటి సంఘటనలు ప్రతీదీ కూడాను మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగున్నాయంటే మీ యొక్క అరాచకం ఏ స్థాయికి చేరుకుందో ఏ స్థాయికో మీకు ఇక్కడ ప్రజలు గుణపాఠం నేర్పుతారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇప్పటికైనా గానీ మించిపోయింది ఏం లేదు. మీరు ఇప్పటికైనా కానీ ఒక సరియైన పద్ధతిలో మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని మనం చేస్తుంది ఏమిటి, ఇప్పటిదాకా జరిగింది ఏమిటి అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఒక సలహా సూచన తప్పకుండా ఇవ్వాలనుకుంటున్నాను. అదేమిటంటే అటు తెలంగాణగా మీరు చూసుకుంటే కనుక కేసీఆర్ గారు కేవలం ఫామ్ హౌస్ వరకు పరిమితమై అక్కడి నుంచి ఆయన యొక్క ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలన మొత్తం కూడాను అక్కడి నుంచే కొనసాగించేవాళ్ళు. ఆయనకంటే పాపం 70 సంవత్సరాలు ఈజీగా ఉంటాయి. మరలా మీరు యువకులు, ఉత్సాహవంతులు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించిన వారు, మరి 175కి 175 తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్న వారు, మరి అలాంటప్పుడు మీరు ప్రజాక్షేత్రంలో ఎక్కడ ఉన్నారు, ప్రజాక్షేత్రంలో ఎక్కడ ముందు అడుగు వేస్తున్నారు, ఎక్కడ చూసినా గానీ మీరు ఎక్కడికి వచ్చినా గానీ బస్సు దిగడం తర్వాత సంగతి కనీసం మీరు అద్దం కూడాను దింపలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న సంగతి మరవకూడదు. మరీ ముఖ్యంగా ఏదైతే పరదాలు ఉంటాయో ఆ పరదాలు కట్టుకొని ఆ పరదాల మాటున మీరు ముందుకు ప్రయాణం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో రావడానికి కూడాను మీకు అత్యంత దారుణంగా మళ్ళీ మీ మనసులో భయం ఉందా లేకపోతే ఏముందనేది ఆ దేవుడికే తెలియాలి. లాస్ట్కి మీ సొంత కడప జిల్లాకు వెళ్ళినా కానీ పరదాలు సైతం కట్టించుకొని బస్సు దిగకుండా మీ యొక్క కారు దిగకుండా కనీసం అద్దాలు కూడా దింపకుండా మీరు ఇదే విధంగా అందరికీ నమస్కారాలు చేసి అభివాదం చేస్తున్నారు. ఇదే ప్రజలు మీరందరికీ కూడాను తిరిగి అదే అభివాదం చేస్తారు. ఇంకా మీరు చాలు అని చెప్పేసి మీరు వై నాట్ 175 అంటారు, దాని తర్వాత ఏపీ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి అంటారు, కానీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని అవసరం లేదు అని చెప్పేసి ప్రజలు చాలా సుస్పష్టంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇంకో అంశం ఏమిటంటే ఇందులో ఖేలో ఆంధ్ర అని చెప్పేసి ఆడుదాం ఆంధ్ర అంటున్నారు. ఇప్పటిదాకా గత 4 సంవత్సరాల 7 నెలల 9 నెలల కాలంలో మీరు ఈ మీ యొక్క ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలను మీరు రఫ్ఫాడుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజలతో బంతాట ఆడుకున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు. మళ్ళా ఇప్పుడు మళ్ళా ఖేలో ఆంధ్ర ఎందుకు, ఇంకా ఆడుదాం ఆంధ్ర ఎందుకు? ఆల్రెడీ మీరు 4 సంవత్సరాల 9 నెలలు చేసిందే ఇది. కాబట్టి ఇప్పటికైనా కానీ మించిపోయింది ఏం లేదు. దయచేసి మీ యొక్క ఏదైతే ఈ ధోరణి ఉందో ఆ ధోరణిని మార్చుకొని ఇన్షాల్లా ముందుకు అడుగు వేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.